ఈ రోజు జగదగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ బండ పరిధిలో కొన్ని కాలనీస్ ని ఐడెంటిఫై చేసి అక్కడ మా సిక్స్ టీమ్స్ ఒక ఇన్స్పెక్టర్ ఒక 10 మంది కానిస్టేబుల్ అదేవిధంగా ఇద్దరు ఎస్ఐస్ అట్లా సిక్స్ టీమ్స్ గా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే అనుమానం ఉంటుందో అక్కడ మొత్తం కూడా కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. కొందరు అనుమానం ఉన్న వాళ్ళు కూడా కొన్ని సెర్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కాలనీలలో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్స్ కానీ లేకుంటే నంబర్ ప్లేట్ లేకుండా ఉన్నాయి, కొన్ని డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వెహికల్స్ అట్లాంటి దాదాపు ఒక 21 వెహికల్స్ మోటార్ సైకిల్స్ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఆటో కూడా వితౌట్ నంబర్ ఉంది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఎఫెక్టివ్ పోలీసింగ్ గురించి, విజిబుల్ పోలీసింగ్ గురించి మా పాలనగారు డీసీపీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎస్ఓటి టీమ్ డీసీపీ గారు, అదేవిధంగా ఎస్ఓటి సిబ్బంది బాలానగర్ జోన్ సంబంధించిన ఇన్స్పెక్టర్, మరి అదేవిధంగా జగిరిగుట్ట ఇన్స్పెక్టర్, గిడిమెట్ల ఇన్స్పెక్టర్, అదేవిధంగా డిఐస్ మా సిబ్బంది అందరు కలిసికుండా ఇక్కడ ఎక్కడైతే మేము అంటే కాలనీలలో కొందరు మిర్చి మాంగర్స్ కానీ వీళ్ళకుండా అదేవిధంగా కొందరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మూవ్మెంట్ ఉందని చెప్పి తెలిస్తే కొన్ని సెర్చ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం 21 వెహికల్స్ ఒక అన్నోన్ వెహికల్స్ సీజ్ చేసినాం, అదేవిధంగా కూడా సీజ్ చేయడం జరిగింది. పబ్లిక్ ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ వాళ్ళ కాలనీలో కానీ బస్సులలో కానీ ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు కానీ లేకుంటే ఎలాంటి అన్నోన్ వెహికల్స్ అవి ఇట్లా మూవ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ ఏం చెప్తున్నాం అంటే 100 డయల్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంతో ఇమీడియట్ గా పోలీసు స్పందించి తగు చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సంఘటన జరగకుండా ఉంటాయి కాబట్టి ముందుగా సంఘటన జరిగిన తర్వాత చెప్పడం కంటే సంఘటన జరగకుండా ముందు చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ఇంకా ఇవన్నీ ఆల్రెడీ మా బాలనగర్ జోన్ లో కానీ బాలనగర్ డివిజన్ ఏరియాలో ఈ గుట్ట ఏరియాలో కూడా చాలా కాలనీలలో ఆల్రెడీ సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఈ మధ్య మేము ఒక కాలనీ అసోసియేషన్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఏ మీటింగ్ పెట్టాలి వాళ్ళు కూడా కొంచెం మీ అందరు ముందుకు వచ్చి ఒక సీసీ కెమెరా ఉంటే ఎంత 100 పోలీసు ఉన్న దాంతో సమానం కాబట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. చాలా కాలనీలు ఇక్కడ ఎల్లమ్మ బండలు కూడా చాలా సీసీ కెమెరాలు కొన్ని కాలనీలో పెట్టడం జరిగింది. ఇక ఇక ముందు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది ఒక కంటిన్యూ ప్రాసెస్ కాబట్టి అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ప్రతి ఆ ఏరియాలో కూడా కాలనీ వాసులు కూడా ముందుకు రావాలా. అదేవిధంగా మా పోలీసుల సహకారాలు ఉంటాయి కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు